వయోవృద్ధులు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మాత్రమే కోవిడ్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు ఇప్పుడు అలా లేదు ఈ సెకండ్ వేవ్ యువతలోనే ఎక్కువగా కనబడుతోంది అప్పటివరకు మామూలుగానే ఉండి ఒక్కసారిగా నష్టపరుస్తోంది దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడడానికి ఆరోగ్యంగా చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం హ్యాపీ హైపోక్సియా వైద్య పరిభాషలో సైలెంట్ హైపోక్సియాగా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్ కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా అనే సమస్య ఉన్నవారు ఆక్సిజన్ శాతం తొంభై ఎనిమిది ఉన్నప్పుడు ఎలా ఉండేవారో తొంభైకి పడిపోయినప్పుడు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం కంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు వారిలో వ్యాధి లక్షణాలు పెద్దగా లేదు హఠాత్తుగా నష్టం జరుగుతోంది కాబట్టి కరోనా సోకిన వాళ్లు వ్యాధి లక్షణాల కంటే పల్స్ ఆక్సిమీటర్ పైన ఎక్కువ ఆధారపడ్డమే బెటర్ ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడంతో ఎనభై ఐదు నుంచి తొంభై శాతానికి పడిపోయిన వారిని చేర్చుకోవడానికి ఆసుపత్రులు భయపడుతున్నాయి కొందరిలో అప్పటికీ ఆక్సిజన్ శాతం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ చూస్తుండగానే పడిపోతోంది డెబ్బై రెండు గంటల్లో పరిస్థితి చేజారిపోతోంది కరోనా వల్ల ఇలా జరుగుతోంది లోగడ ఆక్సిజన్ శాతం కాస్త తగ్గితే ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోమనేవారు ఇప్పుడు సిటీ స్కాన్ పర్సెంటేజీని బట్టి ఇంట్లో ఉండాలో ఆస్పత్రిలో చేరాలో వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం హ్యాపీ హైపోక్సియా యువతలో ఎక్కువగా కనిపిస్తోంది మరణాలు వారిలో ఎక్కువగా ఉంటున్నాయి హ్యాపీ హైపోక్సియాకు రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు వైరస్ కలిగించే ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి ఊపిరితిత్తులు దెబ్బతినడం రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది మెదడుకు అవసరమైనంత రక్తం సరఫరా కాదు బృహత్ ధమనికి పైన ఉండే కరోటిడ్ బాడీస్ ను వైరస్ దెబ్బతీయటం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిందని రోగి గ్రహించలేడు మరో కారణం రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది సాధారణంగా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ నలభై మిల్లీమోల్స్ ఉండాలి మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది సీవోటూనే ఉండాల్సిన దానికంటే తగ్గిపోవటం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక ఆక్సిజన్ శాతం తగ్గిన విషయాన్ని రోగి గ్రహించలేడు హ్యాపీ హైపోక్సియా లక్షణాలు కరోనా సోకిన జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు బాధితులం అన్నదే తెలియకపోవచ్చు టాయిలెట్కి వెళ్లినప్పుడు ఆయాసంగా అనిపించటం పెదవులు నీలం రంగులోకి మారడం చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలు ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి